లోనే టెలివిజన్ యాంకర్ గా ప్రవేశించిన స్వాతి తన టాలెంట్తో సినిమా స్టార్ గా ఎదిగింది కలర్స్ టీవీ షోతో బాగా పాపులర్ అయిన స్వాతి సినిమా కెరీర్ మాత్రం మొదటి నుంచి ఒకే విధంగా నడుస్తోంది ఆమె నటించిన సినిమాలు హిట్ అయిన అవకాశాలు పరిమితంగానే వస్తున్నాయి పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం ఆమెకి మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి అయితేనేం చిన్న హీరోల సినిమాల్లో ఆమె స్టార్ హీరోయిన్ డేంజర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న స్వాతి అష్టాచమ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని స్థానం సంపాదించుకుంది తమిళ నుంచి తెలుగులోకి డబ్బైన అనంతపురం సినిమా ఆమెలోని నటిని ఆవిష్కరించింది రీసెంట్గా ఆమె ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి వివరించింది టెలివిజన్ రంగంలో కలర్స్ షో తర్వాత నన్ను అందరూ కలర్ స్వాతి అని పిలవటం మొదలుపెట్టారు కొందరు కలర్స్ పాప అనేవాడు నేను కూడా అలా పిలవడానికి బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఆ షో చేస్తున్నప్పుడే డేంజర్ సినిమా ఛాన్స్ వచ్చింది అందులో అందరూ మంచి యాక్టర్లే కావడంతో వెంటనే ఒప్పేసుకున్నాను ఆ తర్వాత ఒకే నెలలో సుబ్రహ్మణ్యపురం అష్టాచమ్మ సినిమాలు చేశాను అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి సుబ్రహ్మణ్యంపురంలో నాది డల్గా ఉండే పాత్ర అష్టాచమ్మలో పూర్తిగా డిఫరెంట్ చాలా ఎనర్జిటిక్గా ఉండే రోల్ చేశాను ఒకే నెలలో రెండు విభిన్నమైన రోల్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను మలయాళంలో కూడా మంచి సినిమాలు చేశాను కానీ తెలుగులోనే పాపులారిటీ వచ్చింది లండన్ బాబ్లు సినిమాలు సూర్యకాంతం పాత్ర బాగా నచ్చింది ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల వ్యవహారం నాకు కూడా తెలుసు అలాంటి ఆఫర్లను చాలానే రిజెక్ట్ చేశాను రామ్ గోపాల్ వర్మతో అప్పలరాజు సినిమా చేసే టైంలో అందరూ భయపెట్టారు వర్మ అలాంటి వాడు ఇలాంటి వాడు ఆయనతో చేయడం చాలా కష్టమన్నారు కానీ ఇప్పటి వరకు నేను చేసిన డైరెక్టర్లలో ఆయన జెంటిల్మెన్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి మంచి మేధావి విద్యావంతుడు ఆ సినిమా చేసిన తర్వాత వర్మ గారిలో ఉన్న మంచి గురించి తెలుసుకున్నాను ఇక ఇండస్ట్రీలో రూమర్లు ఎప్పుడూ ఉంటాయి అందుకే నేను వెబ్ మీడియాకి దూరంగా ఉంటాను ఇంతకుముందు నాని నిఖిల్ సునీల్ దేవిశ్రీ ప్రసాద్తో అఫైర్లు అంటగట్టారు అవి చూసి నవ్వుకున్నాను కానీ అల్లరి నరేష్తో ప్రేమాయణం అనగానే షాక్ తిన్నాను అసలు ఏ ఆధారాలతో ఈ కథలు పుట్టుకొస్తున్నాయో అర్థం కాలేదు ప్రత్యేకించి నిఖిల్తో ఎఫైర్ అని వాము అనుకున్నా మేమంతా ఓ గ్రూప్ సరదాగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం కొన్నిసార్లు ఇలాంటి రూమర్లు విన్నప్పుడు బాధేస్తుందంటూ తన సినీ అనుభవాలను వెల్లడించింది స్వాతి